వేములవాడ పట్టణ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నారని తాను హామీ ఇచ్చిన అన్ని పనులను త్వరలో పూర్తి చేస్తారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. వేములవాడ మూలవాగు సుందరీకరణలో భాగంగా 50 లక్షలతో బ్రిడ్జ్ నుండి శ్మశాన ఘాట్ వరకు నిర్మిస్తున్న బండ్ పనులను బుధవారం ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తున్నామని, అందులో భాగంగా 125 కోట్లతో పట్టణం చుట్టూ రింగు రోడ్డు వేసుకున్నామని, అలాగే బద్దిపోచమ్మ దేవాలయ విస్తరణలో భాగంగా 20 కోట్లు నష్టపరిహారం చెల్లించి భక్తులకు కావాల్సిన సముదాయాలను నిర్మించబోతున్నామని అన్నారు. గుడి చెరువులో 365 రోజులు నీరు నిల్వ ఉండేలా 20 కోట్లతో మిడ్ మానేరు నుండి లిఫ్ట్ వేసుకున్నామని, ఇక గుడి చెరువు ఎప్పటికీ ఎండిపోయే పరిస్థితి ఉండదని, వచ్చే 100 సంవత్సరాలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పట్టణంలో 80 ఫీట్లతో రోడ్డు వెడల్పు త్వరలో మొదటి దశ ప్రారంభమవుతుందని అన్నారు. అనతి కాలంలోనే అన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తామని, దీనికి సహకరిస్తున్న ప్రజలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, కౌన్సిలర్లు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని మూలవాగు ఉన్నటువంటి ఈ కరకట్టను ఒక సుందరీకరణంగా ఒక అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన నిధులు మరి ఏ శాఖ నుంచి ఏ నిధులు తీసుకురావాలి, ఎక్కడెక్కడ నుంచి ఏ నిధులు వస్తే మన వేములవాడ పట్టణం అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్క భక్తులకు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజానీకం కావచ్చు, ఉపయోగపరంగా ఉంటుందని చెప్పేసి ప్రతి శాఖ నుండి కూడా నిధులు తీసుకువచ్చి మరి దానిలో భాగంగానే ఈ మూలవాగులు కరకట్ట కోసం ఒక అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి దాదాపు 65 లక్షల నిధులను తీసుకువచ్చి మరి అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద మరి భూపూజ కూడా చేసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణం గతంలో కంటే మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పట్టణం ఒక సుందరవదనంగా ఒక అద్భుతంగా కూడా తీర్చిదిద్దబోతా ఉన్నారు. కాబట్టి ఏ శాఖ నుంచి నిధులు వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కృతనిశ్చయమై మరి దానిలో భాగంగా మేమందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి పరంగా దిశగా వెళ్తున్న సందర్భం. కాబట్టి మరొకసారి కూడా మా వేములవాడ పట్టణ ప్రజల తరఫున, మా మున్సిపల్ పాలకవర్గం తరఫున కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులు కూడా పేరు పైన ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాం. మరి పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు 2015 వారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొదలుకొని రకరకాలైనటువంటి సమస్యలను దీర్ఘకాలికంగా పరిష్కారం చేస్తున్నాం. దీర్ఘకాలికంగా అంటే ఉదాహరణకు ఒక 100 పడకల ఆసుపత్రి మన కన్న ముంగటనే ఉన్నది, ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఇక అది దీర్ఘకాలిక పరిష్కారం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఉచితమైన నాణ్యమైనటువంటి వైద్యం అందించడం. అదేవిధంగా మనకు ఉన్నటువంటి రింగ్ రోడ్ కావచ్చు, ఇక్కడ ఉన్న 125 కోట్లు. మనకు దేవాలయం చూసుకున్నట్టయితే గుడిచెరు 90 కోట్ల ప్రాజెక్టులు 60 కోట్లు ఖర్చు పెట్టి గుడిచెరు ఎప్పటి కూడా ఎండిపోయే ప్రసక్తి లేదు, లిఫ్ట్ వేసుకున్నాం 20 కోట్లతో. బద్దిపోచమ్మ తల్లి అక్కడ బోనాల మండపం నిర్మించాలి. మరి వేలాది మంది ప్రతిరోజు కూడా నిత్య బోనాలు జరిగే వేములవాడ కాబట్టి 20 కోట్ల కాంపెన్సేషన్ ఇచ్చి అక్కడ ఇప్పుడు దాన్ని సాఫ్ చేసి పెట్టినాం. శివరాత్రి వరకు అక్కడ గొప్పగా వసతులు ఏర్పాటు చేసి తాత్కాలికంగా మరి వచ్చేటువంటి మహిళా మనులందరూ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకున్నటువంటి సాంస్కృతిక వేద పాఠశాల, దాన్ని సంగీతము నాట్యం కూడా కలిపి వాళ్లకు అనతి కాలంలోనే గొప్ప మరి భవనము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లనే గుడి చెరువు గుండం ఉన్నది. ప్రతిసారి బ్రేకింగ్ న్యూస్ వస్తుండే ఒక కాలంలో, గుండం మంచిగా లేదు, నీళ్ళు మంచిగా లేదు. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎందుకు ఆగిపోయిందంటే 10 కోట్లు పెట్టుకొని నాంపల్లి ఉన్నటువంటి మన మిషన్ భగీరథ నుంచి డైరెక్ట్గా లైన్ వేసుకుంది శాశ్వతంగా, ఇక మున్సిపాలిటీకి సంబంధం లేకుండా. ఇట్లా వేములవాడకు వచ్చేటువంటి 100 సంవత్సరాల కొరకు అవసరం ఉన్నటువంటి వాటిని చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దానికి అనుగుణంగానే చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రిడ్జిలు కాకుండా ఇప్పుడు ఈ కరకట్ట డెవలప్మెంట్ కావచ్చు, పక్క ఉన్నటువంటి వైకుంఠధామం కావచ్చు, ఆ తర్వాత ఒక బ్రిడ్జ్ కూడా మనం తిప్పాపురం ఆ తువ్వకు కూడా మనం ప్రపోజల్లో ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆయన సమావేశంలో కూడా చాలా ఖచ్చితంగా చెప్పిండ్రు ఆ సమావేశం తర్వాత గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారితో కూడా మరి రాజన్న సిరిసిల్ల జిల్లా విషయాలు కూడా వారితో చర్చించడం జరిగింది. వచ్చే 10 మాసాలలో మేము ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ పూర్తి చేయాలి, మీకు ఏ డబ్బు అయినా కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఒట్టి విషయం కాదు కాబట్టి నక్కవాగ్ కావచ్చు, మామిడిపల్లి బ్రిడ్జి కావచ్చు, రకరకాలైనటువంటి మనకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్ననే 10 కోట్లతోటి మరి అక్కడ స్టేడియంకు అదేవిధంగా శిలారాకాల భవన్ కూడా టెండర్లు రాబోతున్నాయి. ఇంకా 10 కోట్లు రోడ్లు కూడా 2 రోడ్లు ఉన్నాయి మన దగ్గర, అంటే వాటి కూడా 10 కోట్లకు టెండర్లు నిన్ననే అయినవి కూడా టెండర్స్. మిగతా పట్టణంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కొరకు మరి కార్యక్రమం చేసుకుంటాం. కాబట్టి వచ్చే శివరాత్రి వరకు సుందరీకరణ భాగంగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు జంక్షన్ బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు కూడా మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో అవి కూడా మొదలైనవి జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ చూస్తారు వచ్చేటువంటి శివరాత్రి వరకు మార్పులు